అందరికి నమస్కారం. మైక్ పట్టుకుని చాలా రోజులైనట్టు అనిపిస్తుంది. ముందుగా ముందుగా రాజమౌళి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫోన్ చేయగానే అసలు ఏం అడగలేదు, ఎప్పుడు చెప్తే ఆ డేటు వెంటనే వచ్చేస్తానని చెప్పి సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సార్. అండ్ గోపి అండ్ అనిల్ నిజంగా థ్యాంక్ యూ. అండ్ కృష్ణమ్మ గురించి ముందు ప్రొడ్యూసర్ కృష్ణ గారు ఒకసారి ఒక కథ విన్నాను, జస్ట్ ఒక ఒపీనియన్ కోసం అని చెప్పి ఒకసారి కథ విన్నా అన్నారు. సో గోపాల్ వచ్చి ఒక 4.5 hours చెప్పాడు కథ నరేషన్. నేను ఏదో ఆలోచిస్తుంటే మనోడు కృష్ణ ఏమో టెన్షన్ పడుతున్నారు, అంటే మరీ బోర్ కొట్టి చేస్తున్నాడేమో, నేను ఏదో ఒక అరగంట చెప్తే బాగుంటుంది అనుకుంటే 4 hours చెప్పాడని. బట్ చెప్పిన తర్వాత వెంటనే కృష్ణని పక్కకు తీసుకుని వెళ్ళి, నేను కూడా ఈ సినిమాలో ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, నేను కూడా ఏదో రకంగా ఉండాలి ఈ సినిమాలో, ఐ విల్ ప్రజెంట్ ద ఫిల్మ్ అని చెప్పాను. అంత మంచి కథ రాశాడు గోపాల్. అండ్ మధ్యలో ఏదన్నా నేను కూడా డైరెక్టర్నే కాబట్టి ఈ యాక్టర్ అయితే బాగుంటుంది ఇది బాగుంటుంది అన్నప్పుడు నేను ఏదో చెప్పడానికి పిలిస్తే అతనే ఒక ఆప్షన్స్తో వచ్చేవాడు. అంటే చాలా అందంగా, అసలు మీరేమీ చెప్పొద్దు సార్, అన్నీ ఫైనల్ చేసుకున్నాం అని చెప్పి తను చెప్పిన విధానం బాగా నచ్చింది. అప్పటి నుంచి ఏమి ఇంటర్ఫీర్ అవ్వలేదు సినిమాలో. తను రాసుకున్నాడు, తనకు నచ్చిన నటుల్ని అందరిని పెట్టుకున్నాడు, టెక్నీషియన్స్ని పెట్టుకున్నారు, విజయవాడ వెళ్ళి మొత్తం షూటింగ్ చేసుకుని వచ్చి లాస్ట్లో సినిమా చూపించాడు. అంతే, అప్పుడు అంతకుమించి ఈ సినిమాతో నాకు క్రియేటివ్గా అసలు ఏ సంబంధం లేదు అసలు. సో ఇంత మంచి టీము, అంటే వాళ్ళు చేసిన హోంవర్క్ కానీ వాళ్ళ ఎఫర్ట్స్ కానీ డెఫినెట్గా రేపు May 10th అంటే ఇంత నిజాయితీగా ఇంత కష్టపడ్డ ఇంత ప్యాషనేట్ టీంకి చాలా మంచి రిజల్ట్ రావాలని ఆకాంక్షిస్తున్నా, ప్రార్థిస్తున్నాను. అండ్ సత్య, నేను చూసిన నిజంగా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్లో సత్య ఒకడు, వెరీ అండర్ రేటెడ్ యాక్చువల్గా. స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, డైలాగ్ ఎంత డైలాగ్ అయినా సరే చెప్పగలడు, ఎంత పెద్ద సీన్ అయినా సరే తను ఎమోట్ అయ్యే విధానం నిజంగా, హీ షుడ్ గో టు ప్లేసెస్, హీ షుడ్ రీచ్ న్యూ హైట్స్. సత్య, ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్గా త్వరలో ఈ సినిమాతో ఒక మంచి పొజిషన్కి వచ్చి ఇంకా చాలా మంచి సినిమాలు చేస్తానని అనుకుంటున్నాను నేను. అండ్ భైరవ అండ్ పక్కన అండ్ ఆల్ ది యాక్టర్స్, ఇక చాలా చెప్పాల్సిన పని లేదు. అంటే మనంతా గోపాల్ టీమే, అందరూ కూర్చొని ఒక ఫ్యామిలీలాగా చేసుకున్నారు, వాళ్ళే డిస్కషను, వాళ్ళే గంటలు గంటలు మాడుకొని వాళ్ళు చేసిన విధానం నిజంగా నేను కూడా చాలా నేర్చుకున్నాను అసలు వాళ్ళందరూ పనిచేసిన విధానం చూసి నేను. అండ్ భైరవ, ఫస్ట్ మ్యూజిక్ ఎవరు అన్నప్పుడు మనోడు గోపాల్ భైరవ పేరు చెప్పంగానే నాకు ఎంత ఆనందం వేసిందంటే, నాకు అతను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత ఇష్టమో వ్యక్తిగా అంత ఇష్టం నాకు. ఎందుకో అసలు అతను చూడంగానే నాకు ఎందుకో చాలా పాజిటివ్గా అనిపిస్తుంటుంది. తను మనిషిగానే అలా ఉంటారు, నాకు పెద్దగా పరిచయం లేకపోయినా ఎందుకు చూడంగానే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది భైరవ. అండ్ తను సినిమా తనకి నాకంటే బాగా అర్థమైందని అర్థమైంది నాకు. ప్రతి పాట అసలు ఆ సిచ్యుయేషను ఎంత అద్భుతంగా అర్థమైందో అనిపించింది నాకు. అంటే ఒక చిన్న సినిమాకి ఇంత మంచి పాటలు ఇవ్వటం నిజంగా, సినిమా అంటే మీకున్న రెస్పెక్ట్, మీకున్న ఇష్టం అర్థమవుతుంది భైరవ. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ కృష్ణ, ఎప్పటి నుంచో నాకు ఆయన NTR గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి పరిచయం నాకు, మేమందరం కృష్ణన్న అంటాం. ఈ సినిమాతో తనకి చాలా పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నాను. అండ్ మర్చిపోయింటే క్షమించండి. అండ్ May 10th రిలీజ్ సినిమా. డెఫినెట్గా ఇంత అందమైన టీము, న్యూ టీమ్, చాలా కష్టపడ్డ టీం, వీళ్ళందరికీ మీరు ఒక మంచి రిజల్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివగారు. ఇక్కడేమో కృష్ణమ్మ, ఇది కృష్ణమ్మ, అక్కడ ఎర్ర సముద్రం, ఇది వాటరే అది వాటరే. కొంచెం ఆ సముద్రం గురించి ఏమన్నా అప్డేట్ ప్లీజ్. అనిల్ గారు కూడా అడిగారు ఇందాక, సో ప్లీజ్. అదే అంటే దేవరికి గురించి ఇంకా చాలా టైం ఉంది, చాలా అప్డేట్స్ త్వరలో వస్తాయి. అది రిలీజ్ October 10th అని చెప్పేసాం కదా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ.